హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వంద ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నా. ఈరోజు వీడియో వచ్చేసి ఏంటి అంటే పనసాకు ఇడ్లీ. మీరు నా దీపావళి ప్రిపరేషన్ వ్లాగ్లో చూసుంటే నేను చెప్పాను కదా, చూడకపోయింటే వెళ్ళి చూడండి, కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తా. దీపావళికి ఇడ్లీ కోసమే పనసాకులతో బుట్ట చేస్తాము. అది ఎలా చేస్తామో చూపిస్తాను. ఇది పనసాకులు, ఒక 5 ఆకులు తీసుకుంటాము. ఇది చీపురు పుల్ల అంటారు. దీన్ని ఆకుల్ని ఇలాగా ఒకదాని పైన ఒకటి పెట్టి చీపురు పుల్లతోటి ఇలాగ గుచ్చాలి. ఇలాగ ఇక్కడ ఈ రెండింటికి మధ్యన ఇక్కడ జాయింట్ చేయాలి. ఇక్కడ మళ్ళా ఇక్కడ ఈ రెండింటికి మధ్యన ఇక్కడ జాయింట్ చేయాలి. ఇంకో ఆకు తీసుకొని ఈ రెండు ఇలాగ దీని కింద వీటి కింద ఇలాగ పెట్టాలి. ఇలాగ పెట్టి మళ్ళీ ఇక్కడ ఒక జాయింట్ చేయాలి. పనసాకుల్లోన కార్తీకంలోన తింటే హెల్త్ వైజ్గా చాలా మంచిది. అందుకని పెద్దలేమో ఈ కార్తీకంలోన పనసాకులతోటి ఇలాగ ఇడ్లీ కోసమని దీపావళి రోజు ఆనవాయితీ పెట్టారు. ఇక్కడ ఇలాగా ఈ ఆకుని ఇలాగ మడత పెట్టి ఈ బ్యాక్ సైడ్ ఇక్కడ ఒకటి ఇలాగ జాయింట్ చేయాలి. దప్పలాగా రావడానికి అనేసి ఇలాగ జాయింట్ చేసి మళ్ళీ ఈ రెండు కార్నర్స్ని కూడాను అలాగే ఇలా క్లోజ్ చేసుకొని ఇక్కడ జాయింట్ చేసుకోవాలి. ఖాళీ లేకుండా ఇడ్లీ ముద్ద కారిపోకుండా జాగ్రత్తగా ఉండేటట్టు జాయింట్ చేయాలి. కన్న వేట రాకూడదు. మళ్ళీ ఈ రెండు కార్నర్స్ కూడా ఇలా కొనుతాం. 4 వైపులను అలాగే పుల్లలతోటి ఇలాగా చీపురు పుల్ల కూడాను, ఎందుకంటే ఇది ఇడ్లీ ఉడికేటప్పుడు దాని తాలూకా రసము అంతను దాంట్లో ఆ ఇడ్లీ మొత్తంలోకి వెళ్తుంది కాబట్టి ఇవంతను మంచిది హెల్త్ వైజ్గా. చూసారు కదా, బుట్ట ఇలా ఫైనల్గా వస్తుంది. పనసాకుతో చేసుకుంది. ఇలా చేసుకుని మనం మంచిగా వాష్ చేసుకొని ఉంచుకోవాలి. ఇదంతా సేమ్ ఇడ్లీలాగే ఉంటుంది. ఎలా మనం పెట్టుకోవాలి, ఇవన్నీ స్టీమ్ చేసుకోవాలి. దాని తర్వాత బుట్టలు ఉన్నాయి కదా, బుట్టలు తీసుకొని ఇది ఎలా చేసుకుంటామో అలానే. కానీ మేము దీపావళి రోజు ఏం చేస్తామంటే ఇడ్లీ నోక్ అనేది మేము ఇంట్లో చేసుకొని ఉంచుకుంటాము. ఉప్పిండికి అలా చేస్తాము ఆ నూకతో. ఆ నూక దీపావళి రోజు మేము వేసుకుంటాము. సో చాలా బాగుంటుంది ఆ ఇడ్లీ నూక. అండ్ పనసాకు టేస్ట్, స్మెల్ ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది. ఇలా అన్నీ స్టీమ్ చేసేసుకోవాలి ఇడ్లీని. అండ్ ఇడ్లీ వచ్చేసి రెడీ అయిపోయింది. సో ఇడ్లీని దీపావళి రోజే కాదు, ఏ రోజైనా తినండి, చాలా బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది. నాకు ఇడ్లీ చూస్తుంటే మళ్ళీ తినాలనిపిస్తుంది. అలా లీవ్స్ తీసి ఇడ్లీ పెట్టి చట్నీ వేసుకొని తింటే ఉంటుంది. సో మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ట్రై చేసాక ఎలా వచ్చిందో కూడా నాకు చెప్పండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే మాత్రం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సబ్స్క్రైబ్ చేసాక బెల్ ఐకాన్ వస్తుంది, క్లిక్ చేయండి. అప్పుడు నేను ఇలా వీడియో పెడితే ఇలా మీకు నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి, మీరు నా వీడియో చూడొచ్చు. సో సీ యూ ఆన్ మై నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్. చూసారు కదా చట్నీ ఇడ్లీలు, బా బా చెప్పలేం. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తా. బాయ్ బాయ్, టేక్ కేర్, సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో. బాయ్.